సంఖ్యాశాస్త్రపరంగా 6, 15, 24 డేట్లో పుట్టిన వాళ్ళకి ఏ రకంగా ఉండే అవకాశం కొంచెం క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 6, 15, 24 పుట్టిన వారికి అందరికీ కంఫర్టబుల్గా లేకపోయినా సరే 2013 దాన్ని 13 ఇయర్ అనేది ల్యాండ్మార్క్ ఇయర్ కింద తీసుకోవాలి. దాన్ని సార్ జరిగిపోయింది కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్నది మనకి 2014 సంవత్సరం కోసం మనం మాట్లాడుతూ ఉంటే కనుక 6, 15, 24 అనే డేటా బదిలో ముఖ్యంగా 15 డేట్లో పుట్టిన వారికి కొంచెం ఇబ్బందికరమైన సంవత్సరం తీసుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే కనుక సబ్ట్రాక్షన్లో అంటే 5 - 1 = 4 రావడం వల్ల ఆ 4 అనేది 2014లో లాస్ట్ డిజిట్ ఉండడం వల్ల ఖచ్చితంగా ఏంటంటే కనుక వాళ్ళు ఆర్థిక పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ బాగా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. మాట పడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా చాలా కాలం నుంచి గవర్నమెంట్ అఫీషియల్స్తో కానీ పెద్ద పెద్ద వాళ్ళతో కానీ ఎవరైతే పరిచయాలు ఏదైతే ఉంటాయో ఆ పరిచయాలు గడుచుకొట్టే అవకాశం కానీ లేదనుకుంటే కనుక ఏదో ఒక రూపంలో వీళ్ళు ప్రమేయం ఏమి లేకుండా కూడా ఎవరో ఒకరి దగ్గర మాట పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. 6, 24లో పుట్టిన వాళ్ళకి కూడా 24లో కూడా విజిబుల్గా 4 ఉండడం వల్ల వాళ్ళకి ఇన్కన్వీనియంట్గా కాకపోయినా కూడా 15 అంత ఇన్కన్వీనియంట్ లేకుండా ఎంతో కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉన్నది. సింగిల్ 6లో పుట్టిన వాళ్ళని ఖచ్చితంగా కంఫర్టబుల్ ఇయర్ అని చెప్పి చెప్పలేము కానీ అదే రకంగా డిస్కంఫర్టబుల్ ఇయర్ కూడా కాదు. న్యూట్రల్ ఇయర్ కింద మనం దీన్ని పరిగణలో తీసుకోవాలి. ఏ రకంగా చూసుకున్నా ఆ సిరీస్ డేట్లో 2 డేట్లు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి 6, 15, 24 డేట్లలోని ముఖ్యమైన నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం వాటిని నెక్స్ట్ ఇయర్కి ఏదైనా పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేస్తే బెటరు. ముఖ్యంగా పిల్లలకు సంబంధించి కానీ పిల్లల వివాహానికి సంబంధించి కానీ ముఖ్యమైన వ్యాపారం ఏదైనా కొత్తగా ఇనిషియేషన్ తీసుకునే ప్రయత్నం చేయడం కానీ జాబ్ ఏదైనా మారదనే ప్రయత్నం చేయడం కానీ ఫర్దర్ ఎడ్యుకేషన్కి బయటికి వెళ్దానే ప్రయత్నం చేయడం కానీ ఏదైనా సరే జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలకు మాత్రం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా తీసుకోవద్దని చెప్పను కానీ 1-2 సార్లు అన్ని కోణాల్లో చెక్ చేసుకుని ఎక్స్పర్ట్ సలహా తీసుకొని ముందుకెళ్ళడం బెటరు. 15వ తారీఖు వరకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏమాత్రం ఆరోగ్యపరంగా ఇబ్బంది వచ్చినా కూడా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో డబ్బు కనుక బయటికి ఇస్తేనే వెనక్కి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఆర్థికపరమైన సమస్యలు లేదనుకుంటే కనుక లీగల్ పరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటే మధ్యలో ఎవరికైనా మాట మధ్యలో మీడియేషన్ చేసి ఉన్నా కూడా మధ్యలోని మాట చెట్టు మీద వేసుకున్నా కూడా ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే అవకాశాలు కానీ మాట పడాల్సిన ఏ తప్పు చేయకుండా కూడా మాట పడాల్సిన అవసరం కానీ ఎక్కువగా ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే 6, 15, 24 వాళ్ళకి అతి ముఖ్యమైన సంవత్సరం అయితే ఇది కాదు. అన్ని కోణాల్లో 1-2 సార్లు చూసుకుంటూ కూడా వాళ్ళ తలక స్వార్థాన్ని కొంచెం తగ్గించుకొని ఇతరులకు ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్గా ఏదైనా చేసే ఉద్దేశం కనుక పెట్టుకుంటే ఈ సంవత్సరం సులభంగా దాటచ్చు. వాళ్ళకున్న కనీసమైన స్వార్థంతో మాత్రం ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం అనేక రకాలైన ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. 15, 24 కంటే 6 కొంచెం కంఫర్టబుల్గానే ఈయన దాటగలుగుతుంది. 15, 24లో కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. వీళ్ళు ఖచ్చితంగా కూడా శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి టెంపుల్లో అమ్మవారికి ఏదైనా పసుపు కుంకుమ కానీ నైవేద్యం పెట్టడం కనుకొచ్చే పదార్థం ఏదైనా డొనేట్ చేయడం వల్ల కానీ ఫ్రూట్స్ ఏదైనా డొనేట్ చేయడం వల్ల కానీ ఈ ఇబ్బందులు మినిమం స్థాయిలో ఉండే అవకాశం ఉన్నది. ఏ రకంగా అయినా కూడా 6, 15, 24 డేట్లో పుట్టిన వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడానికి అవకాశం ఉంటే కనుక వాయిదా వేసుకోవడం అంటే చెప్పొచ్చు. 6, 15, 24 పుట్టిన ముఖ్యంగా 15వ తారీఖు పుట్టిన వాళ్ళకి మాత్రం ఏదో ఒక రకమైన సమస్య కానీ ఏదో ఒక ఇన్కన్వీనియన్స్ కానీ ఉండే అవకాశం ఉన్నది. అలాగే బైపోలార్ సంవత్సరం అయితే ఏమి లేదు. కొంచెం ఈ సంవత్సరం ఆర్థిక పరమైన ప్రయోజనం ఆశించకుండా నిస్వార్థంగా కనుక ప్రయత్నిస్తే ఎవరికైనా ఏదైనా హెల్ప్ నేతతో కనుక ప్రయత్నం చేస్తే ప్రతి సంవత్సరం దాటచ్చు. ఏ రకంగా చూసుకున్నా కూడా మనకి 1 నుంచి 31 డేట్లో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఇబ్బందికరంగా చెప్పాలి అంటే కనుక 6, 15, 24 వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉన్నది. ఈ పైన చెప్పిన సూచనలన్నీ కూడా పాటిస్తూ ఖచ్చితంగా మీరు కూడా 2014ను కంఫర్టబుల్గా దాటగలని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ దీని తర్వాత మనం 7, 16, 25 డేట్ల కోసం మాట్లాడారు.